एक मसाला डोसा लगाओ, एक मसाला टेबल पे। चटनी तो दिंदे తాజా కిచెన్ కాన్సెప్ట్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే అఫోర్డబుల్, హైజీనిక్ అండ్ అథెంటిక్. మొత్తం మా రెసిపీస్ అన్ని ఓల్డ్ ట్రెడిషనల్ బెంగళూరు స్టైల్లో ఉంటాయండి. మా దగ్గర దొరికే దోశ కానీ, చట్నీ కానీ, ఇడ్లీ కానీ హైదరాబాద్ ఇంకో చోట ఎక్కడ దొరికే ఛాన్సే లేదు, అది మీకు గర్వంగా చెప్పగలం. మా దగ్గర బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ వచ్చి ఇడ్లీ, వడ, కేసరి బాత్, కారాబాత్, మసాలా దోశ ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ మా ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా ప్లేట్లో ఇస్తారు కానీ మేము పీస్ వైజ్ ఇస్తామండి. ఓ సింగిల్ ఇడ్లీ తీసుకుని, ఓ సింగిల్ వడ తీసుకుని, ఓ మసాలా దోశ ట్రై చేయొచ్చు. ఇలా మీరు బిలో 100 రూపీస్లో మా మెను అంతా టేస్ట్ చూడవచ్చు అనమాట. ఇది మెయిన్ మా ప్రత్యేకత. వెల్కమ్ టు అవర్ కిచెన్. ఇది దోశ ప్లేట్స్ అండి. ఈ దోశ ప్లేట్కి ఒక ప్రత్యేకత ఉందండి. నార్మల్గా ఎంఎస్ అనే మెటల్తో వాడతారు. మేము టోటల్గా క్యాస్ట్ ఐరన్, అదే జర్మన్ ఇంపోర్టెడ్ క్యాస్ట్ ఐరన్. దీని మీద వేయడం వల్ల మీకు దోశ ఫుల్ క్రిస్పీనెస్, గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. ఇది ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇది ఇడ్లీ, ఇడ్లీ స్టీమర్. ఈ ప్లేట్స్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఫుల్ హెవీ థిక్నెస్. ఇవి కూడా మేము ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నాము. ఈ ప్లేట్కి ఉన్న ప్రత్యేకత అంటే సింగిల్ హ్యాండ్, చేయి బర్న్ అవ్వదండి మీకు ఎంత వేడిగా ఉన్నా. సింగిల్ స్పూన్తో కంఫర్టబుల్గా తినొచ్చు అన్నమాట. ఇది మా ఫిల్టర్ కాఫీ అండి. ఫిల్టర్ కాఫీ వచ్చి ఫైనెస్ట్. ఫిల్టర్ కాఫీలో 2 రకాల సీడ్స్ వాడతారు, అరబికా, రొబస్టా. అరబికా అనేది ఫైనెస్ట్ క్వాలిటీ అండి. మేము వాడేది ఫైనెస్ట్ క్వాలిటీ బీన్స్ తెచ్చి మేమే గ్రైండ్ చేసి ఫ్రెష్గా ఎవ్రీ 1/2 అవర్కి బ్రూ చేసి ఇస్తాం. దానివల్ల మీకు కాఫీ చాలా ఫ్రెష్గా ఉంటుంది, మంచి అరోమాటిక్గా ఉంటుందండి. ఇది మా డిష్ వాష్ ఎక్విప్మెంట్ అండి. ఫస్ట్ 1 టైం వాష్ చేసి మళ్ళీ స్టెరిలైజింగ్ కోసం దీన్ని వాడతామండి మేము. సో ఎవ్రీ గ్లాస్ విల్ స్టెరిలైజ్డ్. మీకు వాటర్ గ్లాస్ కూడా సింగిల్ యూజ్ తర్వాత ప్రతి సింగిల్ యూజ్కి తీసుకొచ్చి మళ్ళీ స్టెరిలైజ్ చేస్తాము. ఎవరీ టీ గ్లాస్, కాఫీ గ్లాస్, జ్యూస్ గ్లాస్, ఇడ్లీ ప్లేట్ అయినా, దోశ ప్లేట్ అయినా అన్నీ స్టెరిలైజ్ అవుతాయండి. సో ఇది కస్టమర్స్కి మేము ఓపెన్గా డిస్ప్లే పెట్టాము వాళ్ళ నమ్మకం కోసం. ఇది దోశ బ్యాటర్ మిక్సర్ అండి. అక్కడ హ్యాండ్ యూజ్ లేకుండా చాలా బాగా మిక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సంగీతాన్ని మా చెఫ్ అండి. ఇంతకుముందు చాలా స్టార్ హోటల్స్ వర్క్ చేశారు, ఇప్పుడు మా కోసం ఇక్కడ వర్క్ చేస్తున్నారు. నమస్తే, మేరా నామ సంగీత హే. మేము మైసూర్ సే ఆయ్ హూ. 5-స్టార్ హోటల్ మే కామ్ కే. సౌత్ ఇండియన్ కా మెయిన్ షెఫ్ హే, ఎగ్జిక్యూటివ్ షెఫ్ హే. ఇదర్ తో మేరే కో బులా హే. ఇదర్ సబ్ ఐటమ్ తో అచ్చా హే. ఇదర్ కా కాన్సెప్ట్ హే దోసా ఔర్ కారాబాత్, కేసరి బాత్, కాఫీ, టీ, బాదాం మిల్క్ ఔర్ గ్రేప్ జ్యూస్. ఏ తో ఇత్నా హే, అచ్చా అచ్చా చల్ రే. నేను సత్యాని, మా దోసా మాస్టర్. నేను దోశ వేయడంలో చాలా స్పెషలైజేషన్. ఆయన ప్రత్యేకత ఏంటంటే, ఒక 15 దోశలు వేసినా కానీ ఏ ఒక్క దోశ కూడా కలర్ మారదు, సేమ్ టెక్చర్, సేమ్ కలర్ వస్తాయి. ఏది కలర్ మారదు, అన్నీ ఒకే కలర్, ఒకే టెక్చర్ వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది ప్లేస్, ఎన్విరాన్మెంట్. బేసికలీ వచ్చేది ఏంటంటే క్లీన్లీనెస్ బాగుంటుంది ఇక్కడ. అండ్ మేము వచ్చి దోశ, ఇడ్లీ, ఈ అయ్యప్ప సొసైటీలో మెయిన్గా దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ద అంబియన్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద క్వాలిటీ అండ్ అండ్ ప్రైజ్ ఆల్సో. ప్రైజ్ ఇస్ వెరీ రీజనబుల్. హియర్ హాయ్ భయ్యా, గుడ్ మార్నింగ్. ఒక దోశ, మసాలా దోశ, ఓకే సార్. ఒక ఇడ్లీ, ఓకే సార్. ఒక వడ, ఓకే సార్. ఒక బాదం పాలు సార్. ఒక కాఫీ సార్. ఒక పల్పీ జ్యూస్ అన్న ఆర్డర్ అన్న. దో ఇడ్లీ లగానేగా, ఏక్ మసాలా డోసా లగా, ఏక్ మసాలా టేబుల్ పే. ఏక్ వడ, 2 ఇడ్లీ, 1 వడ, 1 కేసరి బాత్.
అన్నిటిగా నాకు బాగా నచ్చేది ఇదండి. సీ సీ ద బ్యూటీ. ఇలా పట్టుకుని వేడి కూడా తగలదు కదా, కంఫర్ట్ చాలా కంఫర్టబుల్. అవును, ఇడ్లీ వాడదు కావాలంటే రెండు స్పూన్స్ తింటారు. మన కాన్సెప్ట్ లో సింగిల్ స్పూన్ చట్నీ. ఒకటే చట్నీ కదండి? ఒకటే చట్నీ అండి, అది స్పెషల్ చట్నీ అనమాట. చట్నీ అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి చేస్తాం. దాని లైఫ్ హాఫ్ అన్ అవర్. ఓకే, సో ఒకటేమో గట్టి చట్నీ, ఒకటేమో ఇది. గట్టి చట్నీ ఏమో దోశ ఇస్తారు, దోశకి ఇస్తాము. ఇది ఇడ్లీ కావాలని అడిగిన వాళ్ళు గట్టి చట్నీ ఇస్తాము, కానీ ఇడ్లీకి ఇది పర్ఫెక్ట్ అండి. లిక్విడ్ చట్నీ. ఓకే, లిక్విడ్ కన్సిస్టెన్సీ వల్ల అదేమో స్మూత్ గా వెళ్ళిపోతుంది సాంబార్లో. ఇది చౌ చౌ బాత్ ఏంటంటే, ఒకటేమో కేసరి బాత్, ఒకటేమో కారా బాత్. కారా బాత్, కేసరి బాత్ ఏంటంటే ఘీ వేసి పైనాపిల్ పీసెస్ వేసి రవాతో చేస్తారండి. ఇది వచ్చి కారా బాత్ అంటే ఉప్మా లాంటిదే, ఫుల్ స్పైసెస్ వేసి స్పైసెస్ గ్రైండ్ చేసేస్తారండి. ఇది కొంచెం బిస్మిల్లా బాత్ ఆ టైప్ పౌడర్ ఉంటుంది అది. సో స్వీట్ కార్న్ వెజిటేబుల్స్ అన్ని వేస్తాము. సో ఇది ఒక స్పూన్ తినాలి, ఇది ఒక స్పూన్ తినాలండి. అలా తింటే అది మీకు బాగా టేస్ట్ తెలుస్తుంది. స్వీట్ బోర్ కొట్టినప్పుడు హాట్ తింటాము, మళ్ళీ హాట్ అనిపిస్తుంది కొంత స్వీట్. మామూలుగా ఎసెన్స్ చేస్తారండి మనం లైవ్ పైనాపిల్ పీస్ చేస్తాము. కేసర్ అంటే మనకి కంపల్సరీ ఫుడ్ కలర్ రాస్తారు. అవునవును, ఇదంటే ఫుడ్ కలర్ ఉంది. ఆర్టిఫిషియల్ కలర్స్. ఇది ఇది మాత్రం అన్నిటికన్నా ద బెస్ట్ బ్యూటీ అంటే నేను చెప్తాను, నేను ఆల్రెడీ 4 సార్లు తిన్నాను కదా. సో ఇది పైనంతానేమో రోస్ట్ అవుతుంది, లోపలంతానేమో మెత్త మెత్తగా ఉంటుంది, సాఫ్ట్ స్పాంజీ అండ్ లోపల మసాలా. అంటే నాకు నాకు ఏంటండి ప్లెయిన్ దోశ 30 రూపీస్ పెట్టారు, మసాలా దోశ 30 రూపీస్ పెట్టారు, ఏంటి వాట్ ఇస్ ఇది? ఏమంటే మామూలుగా ఈ రేట్స్ మనకు వర్కౌట్ అవ్వండి, కానీ ఏంటంటే మసాలా దోశ మన స్పెషాలిటీ కాబట్టి అది అలా ఉంచాము. ప్లెయిన్ దోశ సూపర్ మసాలా దోశ. అంటే నేను ఇప్పటికి వీడియో తీద్దామని చెప్పి చాలాసార్లు షెడ్యూల్ చేసిన సార్లు వచ్చాను కదా, ఏ రోజు కూడా డిసప్పాయింట్ అవ్వలేదండి. కాన్సెప్ట్ అయితే అవసరం, మీ హైజీన్ స్టాండర్డ్స్కి నేను చూస్తూ ఉంటాం కదా, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వస్తే. ద వే వీఆర్ ఈటింగ్ అండ్ కమెంట్స్లో పాపం మొన్న రాజుగారి దాబాలో పాపం ఏదో అనుకున్నారు కదా, ఈజ్ అ వెరీ గుడ్ గైడ్. మా రామ్ ప్రకాష్ కల్పిరి చాలా సీరియస్గా చూడమని మా రామ్ ప్రకాష్ గారు. ఎవరు తప్పు లేదు, అంతా యాదృచ్ఛికం అలా అయిపోయింది అంతే. సో కాన్సెప్ట్ అనుకోవాలో, మా చోట్ల అనుకోవాలో, లేక మా కారం అనుకోవాలో, లేదంటే ట్రావెల్ చేసి చేసి టైర్డ్ అయిపోయాము. 700 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి అలా అయిపోయాము తెలీదు. సో బేసిక్గా హౌస్ ఆఫ్ ఫుడ్ రా, ఫుడ్ ఇస్ గుడ్. యాక్చువల్గా ఎంత నీట్నెస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఎంత నీట్నెస్ చూసి చాలా వచ్చింది. యాక్చువల్గా ప్రైజింగ్ డౌన్ టు చాలా, ఎంత ఈ ప్రైస్ ఎక్కడ రాదు కూడా. 10 రూపీస్ సింగిల్ ఇడ్లీ, 10 రూపీస్ సింగిల్ వడ థర్టీ రూపీస్ దోశ మసాలా ఆర్ ప్లెయిన్ చాలా బాగుంది. అండ్ యూ డోంట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ దోశ ఎనీవేర్. బేసిక్గా కేఎఫ్సీ యాడ్ వస్తుంది కదా క్రిస్పీ అవుట్ సైడ్ జ్యూసీ ఇన్సైడ్ అని, సేమ్ అలాగే ఈ దోశ కూడా అంతే. బయట ఏమో కరకట్లాడుతూ ఉంటుంది, లోపలేమో మెత్తగా దూదులాగా ఉంటుంది. ఆ చట్నీతో తింటే థ్యాంక్ యూ భయ్య. ఆయన మన ఫాలోవర్, మా బేవర్ ఉంటాం. ఎలా ఉంది ఫుడ్? డైలీ వస్తూ ఉంటాను, బేసిక్గా వెనకాల పీజీలో ఉంటాను అనమాట. స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తాను అండ్ అన్నయ్య కూడా బాగా ఇది అనమాట, ఒకరోజు రాకపోయినా అడుగుతూ ఉంటారు. బాదం పాలు ఫేవరెట్, డైలీ ఈవినింగ్ బాదం పాలు తాగింది మనం నిద్రపోతాం. ఇదేమో వేడిగా కాఫీ పోయా, ఫిల్టర్ కాఫీ. ఇదేమో చల్లగా బాదం పాలు, రెండు ఒకేసారి తాగితే బాగోదు కదా. రెండు బాగుంటాయి, రెండు తాగండి. ఇప్పుడు నేను కాఫీ అయితే తాగుతున్నాను. ఇక్కడికి వస్తే హైజీన్ స్టాండర్డ్స్ గురించి అయితే ఆలోచించక్కర్లేదు, చాలా మంచి హైజీన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రైసింగ్ వాజ్ వెరీ రీజనబుల్, అంటే వాల్యూ ఫర్ మనీకి ఇంటూ 3 అనమాట. సో వెరీ గుడ్. అండ్ ప్లాస్టిక్ అనేది మొత్తం అవాయిడ్ చేశారు, దే ఆర్ ట్రైయింగ్ టు గివ్ డెలివరీ ఇన్ ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్. మీరు ఫుడ్ ఆర్డర్ చేస్తే దిస్ ఈజ్ హౌ యూ గెట్ యువర్ డెలివరీ. సో ఆర్డర్ ఆన్లైన్లో ఆర్డర్ చేయాలంటే జొమాటో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. కమ్ హియర్ టు రిలీజ్ ద వండర్ఫుల్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఫుడ్. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, టేస్ట్ బాగుంది, ఇక్కడ హైజీన్ ఫుడ్ ఉంది. నెక్స్ట్ టైం కంపల్సరీ ఇక్కడికే వస్తాము అండ్ ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ హియర్.